నమస్కారం. నమస్కారం. పసుపు తెప్పిస్తే పూజకి అన్ని రెడీ చేస్తా. పసుపు రావడానికి కొంచెం టైం ఉంది గానీ ఇలో ప్యాక్ రెడీగా ఉందా ఆటేసుకుందామా? ఏమాట? సెవెన్ ఎక్స్ప్రెస్ గురువు గారు ముహూర్తం ఇంకా టైం ఉందిగా ఇట్టే అయిపోద్ది. ఏమిటి నా పన? అది ఆడితే కదా తెలిసేది. ఎందుకు బాబు? సంభావన మొత్తం క్షవరం అయిపోయాక తాంబూలాలు కుదరకపోతే తజ్రానే పెట్టుకుంటాను కానీ మీతో మాత్రం. మీరు మరీ భయపడుతున్నారు. జాగ్రత్త పడుతున్నాను. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సచనావృతం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి నాలుగు పెళ్లి చేయించవలసి వచ్చింది. మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కడు చాలు. ఏంటో బొత్తిగా క్రీడాస్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. ఏమే ఏంటి? ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసుకిస్తే విడాకులిస్తాను. జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానిస్తానని బెదిరించడమే గానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదు. అన్యోన్య దాంపత్యం అన్నమాట. రే బంతి, ఆ కాఫీ ఇలా బట్రా. ఇలావరా అందరు ఎక్కువైందేంట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా? మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా? ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఎనిమిది గంటలు వెళ్ళిపోతాడి. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. ఒకసారి ఆ దద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతుల ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు విచ్చలవిడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదకోని చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ యాక్షన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు. ఇవిగో యాక్షన్తలు. ఏంటా నువ్వు చేస్తున్నాయి? మొక్కలు తడుపుతున్నావు, మొక్కలు తడుపుతున్నావు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ రోజు క్లబ్ లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం? పిచ్చి బండి కర్ణం మళ్ళీ సరీ, ఒలింపిక్స్ నాలుగేళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ లెత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ వన్ డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా, క్లబ్ లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు, డల్ అయిపోదు. సరిగ్గా వేయరా చూడు. ఏంటో వేయటం? సరిగ్గా వేయి. సరిగ్గానే వేస్తున్నానండి. నీ బొంద వేస్తున్నా. రెండు చేతులు నేలకు సమాంతరంగా పెట్టి వెయ్యాలి. ఎలాగా? సమాంతరంగా. అంటే ఇలా వేసేయండి. ఎలా సమాంతరంగా అంటే? దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిడ పిలవాలా? నందు. ఏంటి బాబాయ్? ఇలా చెప్తాను, ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళందరూ ఒకరు ఈ బంతిగాడికి మా ఆవిడికి, అందుకే ఈ దండను వేసి ఆ బండ మీద వండ లేకుండా మనం బ్రతకాలని ప్రూవ్ చేయాలి. టేక్ దిస్ బాబాయ్ ప్లీజ్. చూలకు ఎవరు రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి దండేసాయి. కమాన్ సరే, ఎక్కో ఎక్కో వేసాయి. అది లెక్క వేసాయి. ఎప్పుడు కొనగిస్కా కొట్టంగాడు వెయ్యనంత మాత్రాన ఈ మహాయజ్ఞం ఆగదు. అరచేతను అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు. ప్లాస్టిక్ గొడుగుతో పెడుతుపాన్ని ఎదుర్కోలేరు. అంకుల్ కమెన్. ఏ అదవయ్యా, నిన్ను లోపలికి రమ్మన్నది మీరే కదా అంకుల్ కమిన్ అన్నారు. కమిన్ అంటే వచ్చాడు మేనా? ఇంతకీ అమ్మ ఎక్కడా? ఏం కాలేదు, ఏం కాలేదు, జస్ట్ అద్దం పగిలింది అంతే. ఇది హాయ్ బాబోయ్. అమ్మా నీ కళ్ళేవి? ఏమయ్యాయమ్మా? అయ్యగారు వచ్చే టైం అయిందండి. రే పెద్ద చూసాడంటే రే పొద్దున్న నువ్వు చూడటానికి మీ నాన్న ఉండడు. రే నువ్వు ఇంట్లో పని చేయడానికి వచ్చావా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావా? వెళ్ళి గేటు దగ్గర నుంచో. పెద్దనాడు కారు కనపడగానే పరిగెత్తుకొచ్చి చెప్పు. చూడు ఏంటిది మా అమ్మ ఇలా ఉందేంటి? కళ్ళు పోయాయి. ఆవిడే పోయి 15 ఏళ్ళైంది, కళ్ళు ఎందుకు పోవండే? నువ్వు వాగరా, నువ్వు బొమ్మలు గీస్తావంటగా. మా అమ్మ బొమ్మ గీసిన నా జన్మ చరిత్రార్థం చేయి బాబు. కొంచెం తెలుగులో చెప్పండి. అర్థం కాలేదా? ఈ కళ్ళు మళ్ళీ నువ్వు గీయాలి, లేకపోతే మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. మీ అమ్మగారి ఫోటో ఒక్కసారి చూశాను, ఆవిడ ఫేసే సరిగ్గా గుర్తులేదు. ఇక కళ్ళు ఎంగేస్తానండి? నా మాటనే బట్టలు చదువు పారిపోండి. నీకు దండం పెడతాను, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. ఉప్పు నువ్వు మా అమ్మ కళ్ళు చూస్తే గీసేయగలవా? డౌట్ లేదు. పట్టుకో దీని కళ్ళు. వస్తాం అమ్మ కళ్ళులో ఉంటాయంటారు, దీని కళ్ళు చూసి గీసి. ఇప్పుడు అదంతా ఎలా కుదురుతుంది? ఇంకేం కాదనుకో బాబు, ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. సరే